మనం ఒక్కొక్కసారి ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది దక్కకుండా పోతూ ఉంటుందండి. కానీ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో సంకేతం అనేది ఇస్తాడు. ఆ సమయంలో మనం ఎప్పుడు కష్టపడేదానికన్నా కొంచెం ఎక్కువ కష్టపడి కొంచెం ఎక్కువ ప్రయత్నిస్తే అదృష్టం ఐశ్వర్యం అనేది మనకు కలిసి వస్తుందని పరోక్షంగా చెప్తూ ఉంటాడండి. అయితే ఆ విషయాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఒక 8 సంకేతాలు మనకు భగవంతుడు ఏ విధంగా ఇస్తాడో మనం తెలుసుకోబోయే ముందు ఉమా స్వీట్ హోమ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చాలా బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఉమా స్వీట్ హోమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. జననం మరణం, సుఖం దుఃఖం, కష్టాలు నష్టాలు, సంతోషం బాధ, గెలుపు ఓటములు అనే ప్రతి మనిషి జీవితంలో ఒక భాగంగానే ఉంటాయి. అవి లేకుండా మనిషి జీవితం అనేది సంపూర్ణం కాదు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఆనందాలు వస్తుంటాయి, దుఃఖాలు కష్టాలు అనేవి సమసిపోతుంటాయి. అలాగే ప్రతి మనిషికి గెలుపు ఓటములు అనేవి కూడా చాలా సహజం. కాలం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ధనవంతుడిగా ఉన్నవాడు భిక్షగాడిగా మారిపోవచ్చు, భిక్షగాడిగా ఉన్నవాడు ధనవంతుడిగాను మారిపోయే అపూర్వమైన శక్తి కాలానికి ఉంది. అయితే ప్రతి ఒక్కరికి వచ్చే సందేహం, మనకి ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుంది, ఎప్పుడు మనకు మంచి రోజులు వస్తాయని చాలా బాధపడుతుంటాం. ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఎంత కష్టపడినా ఏంటి మనకి ఏమీ కలిసి రావట్లేదని. అయితే ఈరోజు మనం 8 సంకేతాలు తెలుసుకుందామండి. అవి తెలుసుకోవడం వల్ల మనం ఇంకొంచెం ఎఫర్ట్ అనేది, కొంచెం కష్టం అనేది పడితే మనకు మంచి ఫలితం అనేది తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి మన పండితులు, వాస్తు నిపుణులు, జ్యోతిష్యులు చెప్పినవే ఈరోజు మీకు తెలియపోతున్నాను. అది ప్రకృతి ద్వారా కానీ, పశుపక్షాదుల ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ మనకి శుభ సమయం అదృష్టం కలిసి వస్తుందని తెలియజేస్తుంటాయి. అయితే ముందుగా మొదటిది ఏంటంటే, బ్రహ్మముహూర్తంలో ఎవరికైతే మెలకు వచ్చి రానట్లుగా ఉండి ఆ సమయంలో భగవత్ స్మరణ మనకి తెలియకుండానే జరిగి అక్కడ మనం ఓ దిశలో నడుస్తూ వెళ్తున్నట్టు కనిపిస్తే మనకి సంకేతం ఏంటంటే మనం విజయ ద్వారాలు అనేవి తెలుసుకున్నాయి, మనం ప్రగతి వైపు అడుగులు వేస్తున్నాము అని చెప్పి మనకు పరోక్షంగా భగవంతుడు అనేది తెలియజేస్తున్నాడని అర్థం. ఇక రెండవది ఏంటంటే, ఒక్కొక్కసారి మనకి ఎందుకో తెలీదు ఆ రోజంతా చాలా సంతోషంగా, ఆ కోపం అనేది లేకుండా, ముఖం అనేది చాలా ప్రశాంతంగా, ముఖం మీద చిరునవ్వు చెరగకుండా ఉంటూ ఉంటుంది. మనకే తెలియని ఒక ఆనందం కలుగుతుండేది. అలాంటి సమయంలో మనం దేని గురించైనా ఆలోచిస్తామో, దేని గురించి అయితే ఆలోచిస్తామో ఆ విషయం గురించి మనం తప్పకుండా ఒక మంచి శుభవార్త వింటామనేది మనకి భగవంతుడు పరోక్షంగా తెలిపే సంకేతం. ఇక మూడవది ఏంటంటే, మన ఇంటి ముందుకి గోమాత మళ్ళీ మళ్ళీ ఏదైనా ఆహారం పెట్టమని వస్తున్నా, లేదా కూతురు మన ఇంట్లోకి వచ్చి తినేవి ఏమైనా పట్టుకుని వెళ్ళినా, పిల్లి తన పిల్లలకు మన ఇంట్లో కానీ ఇంటి ఆవరణలో కానీ జన్మ ఇచ్చినా, అలాగే పక్షులు అనేవి మన ఇంటి ఆవరణలో గూడు కట్టినా, మనకు అందిన సంకేతం ఏంటంటే మన యొక్క ఉద్యోగం వ్యాపారంలో కానీ అభివృద్ధిని మనం చూస్తాము, మనం అనుకున్న పనులన్నీ సంపూర్ణమవుతాయని చెప్పి ఆ సంకేతాలు తెలియజేస్తాయి. ఇక నాలుగవది ఏంటంటే, చిన్నపిల్లల్లో భగవంతుడు ఉన్నాడని మనం అందరూ నమ్ముతాం కదండి, చిన్నపిల్లలు భగవంతుడితో సమానమని. అలా చిన్నపిల్లలు కానీ, చిన్న ఆడపిల్లలు కానీ మనల్ని చూసినప్పుడల్లా నవ్వుతూ కనిపించినా, చిన్నపిల్లలు మన ఇంటి ముందు నవ్వుతూ ఆడుకున్నా చాలా శుభ సంకేతంగా భావించాలి. మనకి జీవితంలో సంతోషం అనేది వస్తుంది, అలాగే కొత్త బంధాలు ఏర్పడతాయని మనం తెలుసుకోవాలి. ఇక ఐదవది ఏంటంటే, ఒక్కోసారి మనం అనుకోకుండా డబ్బులు రావడం లేదా ఎవరైనా తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందంటే త్వరలోనే మనకున్న ఆర్థిక సమస్యలు తీరి మన ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది అనడానికి మనకు పరోక్షంగా వచ్చిన సంకేతంగా మనం భావించాలి. ఇక ఆరవది ఏంటంటే, మన పూజ గదిలో పూజ చేస్తున్నప్పుడు పువ్వు కింద పడడం లేదా భగవంతుడు మనల్ని చూసి నవ్వుతున్నట్టు ఆ ఫోటో కానీ విగ్రహం కానీ అనిపించినా, ఇష్టమైన బంధువులు సడన్గా మన ఇంటికి వచ్చినా, ఆడవారికి ఎడమవైపు మగవారి కుడివైపు భాగాలు అదిరినా మనకు రాబోయే అదృష్టాన్ని తెలియజేస్తాయని సంకేతాలు. ఇక ఏడవది ఏంటంటే, మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని గురించి బయటికి వెళ్తున్నా లేదా ఏదైనా శుభకార్యం గురించి బయటికి వెళ్తున్నా, మనకి ఎదురుగా గోమాత ఎదురు వచ్చిందంటే మనం అడగకుండానే ఎవరి ద్వారా అయినా ఆశీర్వాదం అందినా, మనకి అందిన సంకేతం ఏంటంటే మనం దేని గురించి అయితే బయలుదేరామో ఆ యొక్క పని అనేది ఎవరు ఆపినా సరే జరిగి తీరుతుంది అని అర్థం. అది సక్సెస్ అవుతుందన్నమాట. ఇంకా దాని మీద డౌట్ మనం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇక 8
రెండవది ఏంటంటే సంధ్యా సమయంలో మనకి ఎవరైనా పాలు కానీ నీరు కానీ లేదా స్వీట్స్ కానీ ఇచ్చారంటే మన జీవితంలో ఏదో మంచి జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ 8 విషయాలు కూడా మనకి భగవంతుడు ముందుగానే మనకు తెలియజేసే శుభ సంకేతాలుగా భావించాలి. అయితే ఈ సంకేతాలు మనకు అందిన వెంటనే మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇంకొంచెం ఎక్కువ చేసామంటే మనకి సక్సెస్ అనేది మనకు లభిస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళకి ఏంటో ఏం చేసినా ఈ సమయంలో కలిసి వచ్చేస్తుంది అని. అదేనండి, అదేవిధంగా మనం కూడా కష్టపడి తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇందులో ఏదైనా మీకు జరిగి ఉంటే, మీకు ఏదైనా మీ లైఫ్లో కనుక అనుభవించి ఉంటే తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి, యూజ్ఫుల్ అనిపిస్తే 4 షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. Thank you.